हाय व्यूवर्स वेलकम टू वादान स्पोर्ट्स नेम होस्ट सुधीरेड्डी सो मुंदुगा ई वीडियो चूस्तुन्न क्रिकेट लवर्स अंदरिकि ओक चिन्न रिक्वेस्ट ई वीडियो लिंक डिस्क्रिप्शन लो वादान स्पोर्ट्स टेलीग्राम ग्रूप लिंक नेनु पेस्ट चेस्तानु मीलो एवरैना सरे स्पोर्ट्स अपडेट्स परंगा एदैना डाउट उन्ना एमैना तेलुसुकोवालनुकुंटुन्ना खच्चितंगा वादान टेलीग्राम ग्रूप लोकि जॉइन अयिपोंडि अक्कड प्रति ओक्क अपडेट टॉस प्रिडिक्शन मैच जरिगेटप्पुडु कोन्नि क्विज कांपिटीशन्स अन्नी मीकु अवेलेबल गा उंटायि इक लेट चेक्कुन्न मरि एशिया कप लो मैच नंबर 3 बांग्लादेश वर्सेस अफगानिस्तान मैच शारजा स्टेडियम में जरूरतुंदी फर्स्ट मैच श्रीलंकन अफगानिस्तान चित्तुगा ओडगोट्टिंदि मरि इप्पुडु बांग्लादेश तो एला उंडबोतुंदनेदि पेद्द क्वेश्चन मार्क एंदुकंटे रेंडु टीम्स ईक्वल गा कनिपिस्तुन्नायि सो मरि थर्ड मैच फर्स्ट बांग्लादेश प्लेइंग 11 एला उंदो ओक चिन्न लुक इद्दाम सो बांग्लादेश प्लेइंग 11 कूडा मनं चूसुकुंटे ओपनिंग परंगा मोहम्मद नईम मरियु शबीर मोहम्मद नईम शबीर वीळ्ळिद्दर ओपनिंग बागुंटुंदि अंड मेन गा शबीर कांस्टेंट गा हिट्टिंग चेयगलुगुतादु सो T20s लो शबीर स्ट्रैक रेट कूडा चाला पर्फेक्ट गा उंदि अंटे 130-140 स्ट्रैक रेट मेंटेन चेस्तादु काबट्टि पवर प्ले लो गनुक शबीर नॉट आउट गा उंडे खच्चितंगा बांग्लादेश ओक मंची स्कोर अयिते वस्तुंदि इक वन लो मनं चूसुकुंटे अनुमल हक कूडा मनं चूसुकोवच्चु बैटिंग परंगा कोंचेम सेटिल गाने कनिपिस्ताडु अंड T20s लो ओक अग्रेसिव हिटर अनि कूडा चेप्पुकोवच्चु इक तर्वात महमदुल्ला एप्पटि नुंचो बांग्लादेश టీమ్ లో ఆడుతున్నాడు ద పర్ఫెక్ట్ ఆల్ రౌండర్ అని చెప్పుకోవచ్చు ఒకప్పుడు బంగ్లాదేశ్ టీమ్ కి కెప్టెన్ గా కూడా చేశాడు బట్ ఈసారి మాత్రం బ్యాట్స్మెన్ పరంగా బహమదుల్లాకి కొంచెం ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది అండ్ మెయిన్ ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ లో శ్రీలంక వాళ్ళు పెట్టిన టార్గెట్ 109 రన్స్ ని ఆఫ్ఘనిస్తాన్ కేవలం 10 ఓవర్స్ లోనే చేజ్ చేసింది సో ఖచ్చితంగా బంగ్లాదేశ్ మాత్రం ఫస్ట్ నుంచి ఒక టఫ్ ఫైట్ ఇవ్వాలి అండ్ టాస్ ఖచ్చితంగా కూడా విన్ అయితే బంగ్లాదేశ్ కి కొంచెం ఫేవర్ అయితే ఉంటుంది ఇక తర్వాత బంగ్లాదేశ్ మెయిన్ ప్లేయర్ షకీబుల్ హసన్ మెయిన్ ఆర్మీ ఫర్ బంగ్లాదేశ్ అని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ బౌలింగ్ రెండు విధాలుగా బెనిఫిట్ అండ్ మెయిన్ గా ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేయగలుగుతాడు ఒక అగ్రెసివ్ హిట్టర్ అండ్ ఒక అగ్రెసివ్ ఆల్ రౌండర్ అని చెప్పుకోవాలి అండ్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే షకీబుల్ హసన్ ఇస్ 4 ఓవర్స్ కూడా చాలా క్రూషియల్ ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ చాలా క్రూషియల్ గా ఉంటుంది అండ్ అక్కడ మనం చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ టీంలో బ్యాటింగ్ పరంగా సెటిల్గా గురం బాగా ఆడుతున్నాడు సో ఇలాంటి ప్లేయర్స్ని అవుట్ చేసుకోవడమే వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇక తర్వాత ముస్తఫిజుర్ కూడా మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం మనోడు బ్యాటింగ్ పరంగా చాలా స్టైలిష్ బ్యాటింగ్ చేస్తాడు పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తాడు అండ్ ఈ టీంకి వికెట్ కీపర్ కూడా ఇక తర్వాత మెహందీ హసన్ కూడా పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ఫర్ బంగ్లాదేశ్ ఎందుకంటే షకీబుల్ హసన్ తర్వాత ఒక మంచి ప్లేయర్ ఎవరంటే మెహందీ హసన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇతను బౌలింగ్ పరంగా హాఫ్ స్పిన్ అండ్ బ్యాటింగ్ పరంగా కూడా చాలా సెటిల్ గా బ్యాటింగ్ చేయగలుగుతాడు ఇక తర్వాత హస్నేన్ వచ్చేసి హాఫ్ స్పిన్నర్ ఇతని స్పిన్ కూడా కొంచెం క్రూషియలే మెయిన్ ఏంటంటే షార్జా పిచ్ ఎక్కువగా స్పిన్ కి చాలా బాగా రియాక్ట్ అవుతుంది అండ్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ కూడా 140 రన్స్ ఏ ఉంది సో ఖచ్చితంగా బౌలింగ్ పరంగా ఏ టీం అయితే స్ట్రాంగ్ గా ఉంటుందో ఆ టీం కి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇక తర్వాత ముస్తఫిజుర్ ను మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం లెఫ్ట్ ఆర్మ్ స్విమ్ చాలా బాగా వేయగలుగుతాడు ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ చాలా నీట్ గా డిరైవ్ చేస్తాడు అండ్ హాఫ్ కటర్స్ కూడా చాలా నీట్ గా లాస్ట్ ఓవర్స్ డెలివర్ చేసే క్యాపబిలిటీ ముస్తఫిజుర్ దగ్గర ఉంది ఇక తర్వాత తస్కిన్ అహ్మద్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ బౌలింగ్ పరంగా మాత్రం కొంచెం సీరియస్ బౌలర్ అని చెప్పుకోవచ్చు అండ్ పిచ్ మీద గ్రాస్ కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి స్వింగ్ కూడా చాలా ఈజీగా చేయగలుగుతాడు ఇక చివరిగా హుసేన్ వచ్చేసి కొత్త బౌలర్ అండి రైట్ ఆర్మ్ సీమ్ బౌలర్ ఇతను బౌలింగ్ కూడా కొంచెం పర్టికులర్ గా చూసుకుంటే బాగానే వేస్తాడు బట్ యావరేజ్ అంటే ఎకానమీ కొంచెం 8 రన్స్ 9 రన్స్ పర్ ఓవర్ ఉంది అదొక్కటే కొంచెం డ్రాబ్యాక్ సో మొత్తంగా బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11 మనం చూసుకుంటే మహమ్మద్ నయీమ్ షబీర్ అనుముల్ హక్ అండ్ మహమ్మదుల్లా షకీబుల్ హసన్ ముస్తఫిజుర్ మెహందీ హసన్ హస్నేన్ ముస్తఫిజుర్ తస్కిన్ అండ్ హుసేన్ సో మొత్తంగా టీమ్ లో ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు యావరేజ్ గా బంగ్లాదేశ్ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా 160 రన్స్ అన్న కొట్టుకోవాలి అప్పుడే వన్ సైడ్ మ్యాచ్ అవుతుంది ఇన్ కేస్ 140-160 మధ్యలో కొడితే మాత్రం మ్యాచ్ డూవర్డే లాగైతే మనకు కనిపించబోతుంది మరి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ 11 ఎలా ఉందో ఒక చిన్న లుక్ ఇద్దాం సో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ 11 కూడా మనం చూసుకుంటే ఓపెనింగ్ పరంగా హజ్రతుల్లా జాజీ మరియు గుర్బాజ్ హర్జతుల్లా జాది వీళ్ళిద్దరు ఓపెనింగ్ పరంగా బాగా సెట్ అయ్యారు మెయిన్ గా హర్జరతుల్లా ఏంటంటే బ్యాటింగ్ పరంగా సెటిల్ గా ఆడుతున్నాడు హిట్టింగ్ బాగా చేయగలుగుతున్నాడు అండ్ మరోపక్క గుర్బాజ్ ఏంటంటే మనం చూసుకోవచ్చు శ్రీలంక మ్యాచ్ లో 18 బాల్స్ లోనే 43 రన్స్ చేశాడు అంత అంటే లైక్ టార్గెట్ 109 రన్స్ అయినప్పటికీ 10 ఓవర్స్ లోనే కంప్లీట్ చేశారంటే ఎంత బాగా హిట్టింగ్ చేస్తున్నారో మనకు అక్కడే అర్థమవుతుంది ఇక 1 ఓవర్ లో మనం చూసుకుంటే ఇబ్రాహీం కూడా చాలా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేస్తున్నాడు అండ్ ఈసారి ఎందుకో ఏషియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్ చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తున్నారు నాకు అనిపిస్తుంది ఇక తర్వాత కరీం
करीम मनम चूसुकोवच्चु मंची बैट्समैन अनि चेप्पुकोवच्चु मेन गा हिट्टिंग चाला कूल गा चेयगलुगुतादु अंड प्रेजर हैंडिल चेसे सिचुएशन्स नि कूडा करेक्ट गा मेनेज चेसे कैपेबिलिटी तन दग्गर उंदि इक तर्वात नजीबुल्ला कूडा ఆఫ్ఘనిస్తాన్ లో ఒక కీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు సో రెండు టీమ్స్ ఏంటంటే బ్యాటింగ్ పరంగా సెటిల్ గా ఉన్నారు బాగా పర్ఫార్మెన్స్ చేస్తే ఖచ్చితంగా విక్టరీ కొట్టే ఛాన్సెస్ ఈక్వల్ గా కనిపిస్తున్నాయి ఇక తర్వాత మహమ్మద్ నబీ మాత్రం ఈ టీమ్ కి కెప్టెన్ కెప్టెన్స్ వైస్ చాలా నీట్ గా కెప్టెన్ చేస్తున్నాడు అండ్ బౌలింగ్ పరంగా కూడా మనం చూసుకుంటే హాఫ్ స్పిన్ చాలా బాగా వేయగలుగుతున్నాడు సో పర్ఫెక్ట్ ఆల్ రౌండర్ అక్కడ షకీబుల్ హసన్ ఇక్కడ మహమ్మద్ నబీ ఇద్దరు కూడా డూ ఆర్ డై లాంటి ఫైట్ అయితే ఇస్తారన్న కనిపిస్తుంది ఇక తర్వాత రషీద్ ఖాన్ లెగ్ స్పిన్ మనందరికీ తెలిసిందే చాలా క్రూషియల్ మెయిన్ గా ఇంపార్టెంట్ టైం లో వికెట్ టేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది మనం రషీద్ ఖాన్ దగ్గర నుంచి 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక తర్వాత అజ్మతుల్లా రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఇతను బౌలింగ్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది లాస్ట్ మ్యాచ్ లో మనం చూసుకుంటే శ్రీలంక మీద చాలా బాగా బౌలింగ్ చేశాడని అయితే చెప్పుకోవచ్చు ఇక తర్వాత నవీన్ ఉల్ హక్ కూడా రైట్ ఆర్మ్ సిమ్మర్ ఇతను సిమ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంటుంది ఎక్కువగా అంటే లైక్ ఓవర్ రన్స్ ఇవ్వకుండా కంట్రోల్ గా బౌలింగ్ చేస్తాడు వికెట్ బాల్స్ అయితే 100% వేస్తున్నాడు ఇక తర్వాత ముజిబుర్ రెహమాన్ సో మహమ్మద్ నబీ అండ్ రషీద్ ఖాన్ ముజిబుర్ రెహమాన్ ఈ ముగ్గురు కీ బౌలర్స్ అండి ఈ ముగ్గురు కనుక కరెక్ట్ గా 12 ఓవర్స్ లో 10 ఓవర్స్ పర్ఫెక్ట్ గా ఉన్నా సరే ఖచ్చితంగా ఆ పొజిషన్ లో 6 వికెట్ స్టాండర్డ్స్ ఈ ముగ్గురు దగ్గర అయితే ఉంది ఇక చివరిగా ఫరూకీ కూడా మనం చూసుకోవచ్చు లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలర్ అండ్ లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే 11 రన్స్ కే 3 వికెట్ తీశాడు అండ్ మెయిన్ గా ఏంటంటే ఎకానమీ చాలా కంట్రోల్ గా ఉంది డాట్ బాల్ చాలా ఎక్కువగా వేయగలుగుతున్నాడు బ్యాట్స్మెన్స్ ని ఈజీగా డిస్యూ చేస్తున్నాడు తన బాల్స్ తో సో మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ టీమ్ లో ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు సో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ 11 కూడా మనం చూసుకుంటే హజ్రతుల్లా గుర్బాజ్ ఇబ్రాహీం కరీం నజీబుల్లా మహమ్మద్ నబీ రషీద్ ఖాన్ అజ్మతుల్లా నవీన్ ఉల్ హక్ ముజిబుర్ రెహమాన్ ఫరూకీ సో మొత్తం ఈ టీం అయినా సరే లైక్ అంటే ఆఫ్ఘనిస్తాన్ టీం కానీ బంగ్లాదేశ్ టీం కానీ ఈక్వల్ గా అనిపిస్తున్నాయి సో రెండు టీమ్స్ కూడా అయితే చాలా టఫ్ కాంపిటీషన్ అయితే మనం చూడబోతున్నాం మ్యాచ్ మెయిన్ గా డిసైడ్ అయ్యేది మెహందీ హసన్ షకీబుల్ హసన్ అండ్ ఇక్కడ మనం ఆఫ్ఘనిస్తాన్ టీమ్ లో చూసుకుంటే మహమ్మద్ నబీ రషీద్ ఖాన్ అండ్ ముజిబుర్ రెహమాన్ ఈ ముగ్గురు స్పిన్నర్స్ మీద కూడా సో నా అనాలిసిస్ ప్రకారం అయితే ఏషియా కప్ లో చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ కూడా సో నాకైతే కొంచెం బంగ్లాదేశ్ గెలుస్తానని అనుకుంటున్నాను అండ్ మీరు కూడా ఈ రెండు టీమ్స్ లో ఏ టీం గెలుస్తా అనుకుంటున్నారో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ గుర్తుంది కానీ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మాదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను పేస్ట్ చేశాను సో టాస్ ప్రిడిక్షన్స్ కోసం కానీ మ్యాచ్ జరిగేటప్పుడు ఏదైనా అప్డేట్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఖచ్చితంగా మీరు మాదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి ఇక లేట్ చేయకుండా మరి డ్రీమ్ 11 టీమ్ గా ఏ 11 ప్లేయర్స్ పిక్ చేసుకోవాలో ఒక్కసారి ఇప్పుడు క్విక్ అనాలిసిస్ చూద్దాం సో నా ఫేవరెట్ డ్రీమ్ 11 టీమ్ వచ్చేసి నయీమ్ జాజీ ముస్తఫిజుర్ రెహమతుల్లా మహమ్మదుల్లా మహమ్మద్ నబీ షకీబుల్ హసన్ రషీద్ ఖాన్ నూర్ అహ్మద్ తస్కిన్ అహ్మద్ ముస్తఫిజుర్ సో ఇది నా ఫేవరెట్ డ్రీమ్ 11 టీమ్ అండ్ ఈ టీంలో కెప్టెన్ గా షకీబుల్ హసన్ చూస్ చేసుకోవచ్చు వైస్ కెప్టెన్ గా రషీద్ ఖాన్ ని చూస్ చేసుకోవచ్చు వికెట్ కీపింగ్ పరంగా మాత్రం రహమనుల్లా గుర్బాజ్ అయితే పెట్టుకోండి అండ్ చూస్తున్నానండి అండ్ మరి ఇలాంటి లేటెస్ట్ ఏషియా కప్ ప్రిడిక్షన్స్ కోసం మాదాన్ ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను క్రికెట్ అప్డేట్స్ పరంగా మీరు ఏదైనా అప్డేట్ ఫాలో అవ్వాలనుకుంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు అండ్ మరి ఇలాంటి లేటెస్ట్ స్పోర్ట్స్ న్యూస్ కోసం మాదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు తప్పకుండా జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ స్పోర్ట్స్ లింక్ అనేది నేను ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ప్లేస్ చేశాను అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్.